జయలవ్ కుశ సినిమా హిట్ అయ్యాక కూడా కొత్త సినిమా మొదలు పెట్టకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంత సమయం ఖాళీగా ఉండడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్తో కమిట్మెంటే. ఆ కమిట్మెంట్ కావడానికి ఎన్టీఆర్ వైపు నుంచి జరిగిన ప్రయత్నమే ఎక్కువ అని ఫిలిం నగర్ అప్పుడే కోడై కూసింది. ఏమైతేనేం ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యింది. త్వరలో షూటింగ్ మొదలు అవుతుందన్న తరుణంలో అజ్ఞాతవాసి విడుదల, ప్లాప్టాక్తో ఎన్నో మాటలు, ఇంకెన్నో పుకార్లు. త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ ఓకే అంటాడా అన్ని ప్రశ్నలు తలెత్తాయి. కాస్త జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్కి మెసేజ్లు పంపుతున్నారు. ఇలా ఒక్క సినిమాతో ఒక్క ఫలితం అందరి వాడు అనుకున్న త్రివిక్రమ్ మీద విమర్శలు విరుచుకుపడుతున్నారు. ఈ టైంలో ఎన్టీఆర్ ఏం చేస్తాడు అన్న డౌట్ అందరి మధ్యలో ఉంది. ఒక ప్లాప్ రాగానే త్రివిక్రమ్లో ఏదో ఘోరమైన తప్పు చేసినట్లు మాట్లాడే వాళ్ళంతా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మహామహుల్ అనుకున్న దర్శకులు చాలామంది కూడా ఏదో ఒక దశలో ప్లాప్ ఇచ్చిన వాళ్ళే. తెలుగులో 100కు పైగా సినిమాలు చేసిన దాసరి రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, కేఎస్ రావు దాసు లాంటి దర్శకులు సైతం చాలా ప్లాప్ ఇచ్చారు. మంచి ఫామ్లో ఉన్నప్పుడు దాసరి చిరంజీవితో చేసిన లంకేశ్వరుడు ప్లాప్ అయింది. పైగా త్రివిక్రమ్ లాంటి మేధావి ఇంకొకరు చెప్పేదాకా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఉంటారా? ఈ విషయం ఎన్టీఆర్కి కూడా తెలుసు. అందుకే త్రివిక్రమ్కి ఎన్టీఆర్ నేరుగా ఫోన్ చేశారు. ప్లాప్ విషయం మర్చిపోయి కొత్త సినిమా కోసం హాయిగా పనిచేయండి అని ధైర్యం చెప్పారట. ఎన్టీఆర్ మాటలతో త్రివిక్రమ్ కూడా నార్మల్ మూడులోకి వచ్చారట. అందుకే అజ్ఞాతవాసి ఫలితం బాగా లేకున్నా ఎన్టీఆర్ త్రివిక్రమ్లో సినిమా ఏ మార్పు ఉండదు, ఉండబోదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.